హలో దోస్తో, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే సూపర్గా ఉన్నాను. ఈరోజు మరొక రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే రెస్టారెంట్ స్టైల్లో పాలక్ పన్నీర్ని. అయితే దీన్ని చేయడానికి ఏమైనా ఇంగ్రీడియంట్స్ కావాలని తెలుసుకుందాం. 1/2 కిలో పాలక్ పన్నీర్, సీసన్, 2 ఆనియన్ తీసుకొని చిన్న చిన్నగా కట్ చేసుకుందాం. జింజర్ మరియు గార్లిక్ని తీసుకొని పేస్ట్ కూడా చేసుకుందాం. ఒక కడాయిలో వేడి నీళ్ళు పెట్టామన్నమాట. నీళ్ళు వేడైన వెంటనే దాంట్లో తీసుకున్న పాలక్ని వేసుకుందాం. ఇది కూడా బాగా బాయిల్ అయ్యేదాక వెయిట్ చేద్దాం. తర్వాత ఒక బౌల్లో ఐస్ వాటర్ కూడా తీసుకుందాం అన్నమాట. ఇప్పుడు బాయిల్ అయ్యే పాలక్ని కోల్డ్ వాటర్లో వేస్తున్నామన్నమాట. చల్లగా అయిన తర్వాత ఆ పాలక్ని బ్లెండర్లో వేసుకుందాం. తర్వాత మిక్సర్లో పెట్టి కంప్లీట్గా పేస్ట్ చేసుకుందాం. దీన్ని చూడండి, బాగా సాఫ్ట్ అయింది పాలక్. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడైన తర్వాత చాప్ చేసుకున్న ఆనియన్ను కూడా వేసుకుంటున్నాం. ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా మిక్స్ చేస్తూ ఉండాలన్నమాట. గోల్డెన్ బ్రౌన్ వచ్చేసిందనమాట. కొంచెం ఆయిల్ తక్కువైందని కొంచెం ఆయిల్ కూడా వేసుకుంటున్నాను అనమాట. తర్వాత మనం సాఫ్ట్గా మిక్స్ చేసుకున్న పాలక్ని కూడా యాడ్ చేసుకుందాం ఇందులో. ఇది కొంచెం బాయిల్ అవ్వాలి. ఈ టైంలోనే మనం పన్నీర్ని కూడా పీసెస్గా కట్ చేసుకున్నామన్నమాట. కట్ చేసుకున్న తర్వాత పాలక్లోకి పన్నీర్ని కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు వేసుకున్న తర్వాత మిక్స్ కూడా చేసుకోవాలి. కాసేపు బాయిల్ అయిన తర్వాత ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. ఇంకొక కడాయి తీసుకొని మసాలాస్ మిక్స్ చేసుకోవడానికి కొంచెం ఆయిల్ కూడా వేస్తున్నాను. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత జీలకర్ర కూడా కొంచెం వేసుకుందాం. తర్వాత కొంచెం పసుపు, కొంచెం కారం పొడి కూడా వేసుకుంటున్నాం. కాసేపు ఫ్రై అయిన తర్వాత ఒక గరిటెతో సర్వ్ చేసుకుందాం. తర్వాత పాలక్లోకి దీన్ని మిక్స్ చేసుకోవాలన్నమాట. గైస్, ఎలా అనిపించింది మీకు ఈ రెసిపీ? ఇష్టమైతే తెలిసిందేగా, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పక మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.